చూసారా ఇదెంత మాయ చేసిందో. అది గదిలోకి దూరి స్వీటీని బయటికి పంపించేసింది. దీని సంగతి నాకు తెలిసే ఎండుమిరపకాయలు కాల్చి కన్నంలో దాగిన ఎలకని బయటికి లాగాను. నా హిమని తిరిగి ఎలా రప్పించుకోవాలో నాకు తెలుసు. ఈ తార అంటే ఏమనుకున్నావే? పిచ్చిది, వెర్రిది, ఏ మాటలాడించినా అది కనిపెట్టలేదు. వెర్రి మోహన్ దనేగా నీ ఉద్దేశం? ఇక్కడున్నది తార. మీరు ఒకెత్తేస్తే దానికి పై ఎత్తు నేనేస్తాను. నిన్నేం చెయ్యాలో నాకు బాగా తెలుసు. వెయిట్ చెయ్. హలో సాగర్, హౌ ఆర్ యూ? ఫైన్ డాక్టర్. వెరీ గుడ్. పెయిన్స్ ఎలా ఉన్నాయి? ఓకే డాక్టర్, పర్వాలేదు. రాధా గారు, రిపోర్ట్స్ అన్నీ నార్మల్గానే ఉన్నాయి. వన్డేలోనే చాలా బాగా రికవరీ అయ్యారు. యాక్సిడెంట్ వల్ల తగిలిన గాయాలు మానడానికి ఇంకా కాస్త సమయం పడుతుంది. సాగర్, ఎవ్రీథింగ్ ఆల్ రైట్. రేపు డ్రెస్సింగ్ చేసి డిశ్చార్జ్ చేస్తాం. ఓకే డాక్టర్, థ్యాంక్ యూ. విష్ణు, అందరూ హ్యాపీగా సాగర్ కోలుకున్న సంబరంలో మునిగి తేలుతున్నట్టున్నారు. హలో, ఎవరు? తార గారు? ఎస్, తార, తారనే. అంతా కలిసి డ్రామాలాడి నా కూతుర్ని మీ దగ్గరికి రప్పించుకున్నారు. నీ చెల్లి నా కళ్ళు గప్పి దొంగచాటుగా మారువేషంలో నా కూతుర్ని అక్కడికి పంపించి పది ఇక్కడ ఇరుక్కుపోయింది. తారగారు, నా చెల్లి. ఏంటే, దాన్నేం చేస్తానోనని టెన్షన్ పడిపోతున్నావా? ఇక్కడ నేను పడేది కూడా టెన్షనే. నా కూతుర్ని నాకెక్కడ కాకుండా చేస్తారో, నన్ను దానికెక్కడ దూరం చేస్తారో అని అనుక్షణం టెన్షన్ పడేలా చేస్తున్నారు కదే. ఇంకా చాలు, మర్యాదగా నా కూతుర్ని నా ఇంటికి తీసుకొని రా. నా కూతురు నా ఇంటికి తిరిగి వస్తేనే గదిలో బంధించిన నీ చెల్లిని బయటికి వదులుతా. లేదంటే నీ చెల్లిని ఏం చేస్తానో కూడా తెలీదు.
ప్రాణం తీయడానికి కూడా వెనకాడను, గుర్తుపెట్టుకో. విష్ణు, ఏంటి, ఏదో టెన్షన్ పడుతున్నావు? రాధా గారు, తారా గారు ఫోన్ చేశారు. నీ చెల్లి నా కళ్ళు గప్పి దొంగచాటుగా మారు వేషంలో నా కూతుర్ని అక్కడికి పంపించి అది ఇక్కడ ఇరుక్కుపోయింది. లేదంటే నీ చెల్లిని ఏం చేస్తానో కూడా తెలీదు. ప్రాణం తీయడానికి కూడా వెనకాడను, గుర్తుపెట్టుకో. నాకు చాలా భయంగా ఉందండి. విష్ణు, మీరేం వరి అవ్వకండి. హిమని ఇంటికి తీసుకెళ్ళాలి, అంతే కదా. అక్కడికి వెళ్ళాక ఏం చేయాలో అది చేద్దాం. పదండి. ఏయ్ రావే, రా. నోరు మూసుకొని ఇలాగే ఉండు. ఏంటి తారా ఇది? పదమ్మా. స్వీటీ సాగర్ విషయంలో ఎమోషనల్గా కనెక్ట్ అయ్యింది. సో ఈ టైంలో నేను తన దృష్టిలో బ్యాడ్ అవ్వకూడదు. అమ్మా. స్వీటీ, ఏంటమ్మా ఇది? సారీ మమ్మా, అక్కడ సాగర్. ఓకే, ఇట్స్ ఓకే మా. అక్కడికి వెళ్తే వెళ్ళావు, నాకు మాట చెప్తే బాగుండేది కదా. నేనే నిన్నక్కడికి తీసుకుని వెళ్ళేదాన్ని. ఇలా వెళ్లాల్సిన కర్మ నీకేంటి? సాగర్కి నిజంగా యాక్సిడెంట్ అయిందని నాకు తెలుసుంటే వెళ్లకుండా నేను నిన్ను ఎందుకు ఆపుతాను చెప్పు. అమ్మా, అయితే నేను సాగర్ని చూడటానికి వెళ్ళడం నీకు కోపం తెప్పించలేదా? కోపం ఆ పదం చాలా చిన్నది స్వీటీ. చచ్చా, కోపం ఏంటమ్మా నాకు నీ మీద? నేను నీ మీద చూపించే ఓవర్ కేరింగ్ వల్ల చూసే కళ్ళకే అలా అనిపిస్తూ ఉంటుంది.
విషయంలో అలాంటిదేమీ ఉండదమ్మా. కాకపోతే ఒక్క విషయమే నాకు కాస్త బాధగా అనిపించింది. ఏంటి మమ్మా? అవునమ్మా, సాగర్కి యాక్సిడెంట్ అయ్యిందని తెలియగానే అంతకుముందు జరిగింది మొత్తం ఒక్కసారిగా మర్చిపోయి హాస్పిటల్కి అతని కోసం వెళ్ళిపోయావే. కనీసం వాళ్ళింటి నుంచి సాగర్కిలా జరిగిందని చెప్పడానికి నిన్ను తీసుకుని వెళ్ళడానికి ఒక్కరైనా వచ్చారా? సర్లే, జరిగింది మర్చిపోదాం. తప్పుల మాట మాట్లాడే సమయం ఇది కాదు. నీకు తోడుగా మేమున్నాం హిమా అని నీకు ధైర్యం చెప్పి నిన్ను తీసుకెళ్లడానికి అక్కడ ఒక్కరికి రావడానికి మనసు రాలేదు? ఏంటమ్మా ఇది? సాగర్ విషయం చెప్పడానికి కృష్ణొచ్చింది. తనని నమ్మి నిన్ను పంపించే ధైర్యం నాకుంటుందా చెప్పు. అందుకే హిమా, నేను ఆ సమయంలో నిన్ను పంపించమన్నా ఒప్పుకోలేదు. పర్వాలేదులే. అవును, సాగర్కి అక్కడేం కాలేదు కదా. ఏం లేదమ్మా, ఒకవేళ దురదృష్టం కొద్దీ ఏదైనా జరిగినా కూడా దానికి కారణం నువ్వే అని లేనిపోని నిందలతో మనని మీ అత్తింటి వాళ్ళు ఖచ్చితంగా బ్యాడ్ చేస్తారు. అయినా ఆల్రెడీ నువ్వే చూసావు కదా స్వీటీ, నన్ను వాళ్ళు ఎంతగా బ్యాడ్ చేశారో. అవన్నీ నువ్వు మర్చిపోవనే అనుకుంటున్నాను. ఇట్స్ ఆల్రెడీ హిమా, నువ్వెళ్ళు, వెళ్ళి ఫ్రెష్ అప్ అవ్వు. చూడు నువ్వెలా అయిపోయావో. హిమని ఇక్కడికి తీసుకురాకపోతే కృష్ణని వదలను అని విష్ణుకి వార్నింగ్ ఇచ్చారా మీరు? లేదు అని అబద్ధం చెప్పలేను రాధా, ఎందుకంటే వీళ్లే కదా హిమను స్కెచ్ వేసి నా కళ్ళు గప్పి మరీ తీసుకెళ్లిపోయారు. మీరే కదా కృష్ణ వచ్చి నిజం చెప్పినా నమ్మలేదు. వీళ్ల మాటల్లో నిజం ఉంటుందని నన్నెలా నమ్మమంటావు రాధా? వీళ్ళేవైనా సత్య హరిశ్చంద్రుడి అంశంలో పుట్టిన వాళ్ళా? కుట్ర కుతంత్రాలేగా వీళ్ళ ఫ్యామిలీ బ్లడ్ గ్రూప్. అందుకే కదా రాధా, ఇంత ఈజీగా హిమని నా కంటికి కనిపించకుండా ఇంటి గడప దాటించేశారు. ఇదిగో ఈ కృష్ణ ఎంత తెలివి ధైర్యం ఉంటే నా ఇంట్లో నాకు తెలియకుండా ఉండగలదు? ఇలాంటి పనులన్నీ మామూలు వాళ్ళు చేయగలరా? వీళ్ళు మాత్రమే చేయగలరు. తారా గారు, మీరు చెప్పినట్టే చేశాను. నా చెల్లిని తీసుకుని వెళ్తాను. నా కూతురు నా ఇంటికి వచ్చేశాక నీ చెల్లితో ఇక్కడేం పని విష్ణు? ఈవిడ ఈ ఇంట్లో ఉండడం ఈ ఇంటికి అస్సలు మంచిది కాదు, పరమ అశుభం అని నా ఫీలింగ్. అందుకే త్వరగా తీసుకుని వెళ్ళిపో. తారా, ఒక ఆడపిల్ల గురించి ఇలా మాట్లాడడం తప్పు. బేబీ, వీళ్ళ విషయంలో ఏదీ తప్పు కాదు. అలాంటి మనుషులు వీళ్ళు, వీళ్ల వల్లే కదా హిమ మనకి దూరం అవబోయింది, వీళ్ల వల్లే కదా. స్వీటీ, ఏంటా లగేజ్? మమ్మా,
నేను సాగర్ దగ్గరికి వెళ్ళిపోతున్నాను. స్వీటీ, అమ్మాయి తన భర్త దగ్గరికి వెళ్తానంటుంది కదా, ఇది ఎంతో మంచి విషయం. ఆలోచించాల్సిన పనేమీ లేదు. హిమ, ఇప్పటికైనా సరైన నిర్ణయం తీసుకున్నావమ్మా. ఎన్ని గొడవలు వచ్చినా, ఎటువంటి అపోహలు మీ మధ్య చెలరేగినా, మీరు భార్యాభర్తలన్న విషయం మర్చిపోవద్దు. మీ బంధం మీ నోటి మాటలతో తెగిపోయేది కాదు, ఊపిరున్నంత వరకు మీతోనే కలిసి బ్రతికేది. వదినా, నువ్వు ఆలోచించి అడుగు వేయాల్సిన సమయం ఇది కాదు. సాగర్ అన్నయ్యతో కలిసి ఏడడుగులు వేయడానికి ముందే అది గడిచిపోయింది. ఇప్పుడు భర్త గురించి ఆలోచించాలి, కానీ భర్త దగ్గరికి చేరుకోవడానికి కాదు. పదవదిన, అక్కడ అన్నయ్య నీకోసం ఎదురు చూస్తూ ఉంటాడు. సారీ మమ్మా. నీ మాటకి ఎగనెస్ట్గా నేనేమైనా నిర్ణయం తీసుకున్నాననిపిస్తే రియల్లీ ఐఎమ్ సారీ. సాగర్ లేకుండా నేను బ్రతకలేను మమ్మా. నా బిడ్డకి నాన్న అన్న మాటని దూరం చేయలేను. నేను ఆయనకు దూరం అవ్వలేను. పిలుస్తాను. వెళ్తున్నావు కదా హిమా, వెళ్ళు. నేనిప్పుడు నిన్ను ఆపను. ఆపి నన్ను నీ నుంచి చెరిపేసుకోలేను. ఇప్పుడు నువ్వున్న ట్రాన్స్ నన్ను నీకు దూరం చేయడానికి కూడా వెనకాడదు. నిన్ను తిరిగి నా దగ్గరికి రప్పించుకునేంత వరకు నా పంతం మానను.